గాయత్రి మంత్రం జపించడం చాలామందికి అలవాటు ఉంటుంది. ఇదే మంత్రం విషయంలో డ్రీమ్ గర్ల్ హేమాలిని కూతురు ఇషా డియోల్ వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల హేమాలిని తన కూతుళ్ళు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వచ్చింది. వీరిని చూడటానికి భారీగా జనాలు గుమికూడారు. మీడియా కూడా హేమాలిని ఆమె కూతుళ్లతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఇషా వీపు మీద వేసుకున్న టాటు వివాదానికి దారితీసింది. ఆమె వీపు భాగంలో గాయత్రి మంత్రం టాటు ముద్రించబడింది. దాంతో ఈ టాటూను వీపు మీద ముద్రించుకోవడం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందనే వివాదం తెరపైకి వచ్చింది. మరి ఈ వివాదానికి డ్రీమ్ గర్ల్ హేమాలిని ఆమె కూతుళ్ళు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.